మాజీ మంత్రి దేవినేని ఉమకు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ లీగల్ నోటీసు పంపారు. దేవినేని ఉమ తనపై హత్య, ఆర్థిక నేరాల ఆరోపణలు చేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 22న వసంతకృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి ఆరోపణలు చేశారు. అయితే తన పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేశారని వసంతకృష్ణ ప్రసాద్ లీగల్ నోటీసు పంపారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ లీగల్ నోటీసుల పంచాయతీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, బలరాం, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనపైన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమ అకారణంగా తనపైన అభియోగాలు మోపారని చెప్పేసి ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేశారు. గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో దేవినేని ఉమ తనపైన హత్యానేరం, ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి అభియోగాలు కూడా తనపైన 14 అంశాలు తనపైన మోపారు. ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం, వాటిని నిరూపించాలి, లేకపోతే దానికి తగినటువంటి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి దేవినేని ఉమకి వసంత కృష్ణ ప్రసాద్ లీగల్ నోటీస్ జారీ చేశారు. దీనికి సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తాను 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి కూడా లీగల్ నోటీసులో పేర్కొన్నారు. దీంతో మైలవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా గత ఎన్నికల నుంచి కూడా దేవినేని ఉమాకి అటు వసంత కృష్ణ ప్రసాద్ కు మధ్య గత 4.5 ఏళ్లుగా పూర్తి స్థాయిలో హోరాహోరీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లీగల్ నోటీస్ అనేది పెద్ద చర్చనీయాంశమైంది. గత ఒకరిపైన ఒకరు అవకాశం వచ్చినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా అభియోగాలు మోపుతా ఉన్నారు, ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఇది క్లైమాక్స్ కు వచ్చినట్టుంది. ఎన్నికలు సమీపిస్తున్న ఇలాంటి సమయంలో దేవినేని ఉమాకి వసంత కృష్ణ ప్రసాద్ లీగల్ నోటీస్ ఇవ్వటం అనేది చర్చనీయాంశంగా మారింది. దేవినేని ఉమ తనపైన 14 రకాల అభియోగాలు, ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అనవసరమైన ఆరోపణలు కావాలని రాజకీయ పరంగా తనని దురుద్దేశపూర్వకంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రకమైన ఆరోపణలు చేశారు. వాటన్నిటి కూడా దేవినేని ఉమ నిరూపించాలి, వాటికి సాక్ష్యాధారాలు చూపించాలి, లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి వసంత కృష్ణప్రసాద్ తరపున న్యాయవాదులు దేవినేని ఉమాకి లీగల్ నోటీస్ పంపించారు. బలరాం, జరాజ్, అంటే ఈ లీగల్ నోటీస్ పై దేవినేని ఉమ కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఏమైనా స్పందించారా? నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతోంది దేవినేని ఉమది? అయితే దీనికి సంబంధించి ఇంకా దేవినేని ఉమాకి అధికారికంగా లీగల్ నోటీస్ అందలేదని, అందిన తర్వాత స్పందిస్తానని దేవినేని ఉమ ఆయన అనుచరులు కూడా పేర్కొన్న పరిస్థితి. లీగల్ నోటీస్ అయితే వసంత కృష్ణప్రసాద్ న్యాయవాదు దేవినేని ఉమాకి పంపించారు. అది రేపు కానీ ఎల్లుండి కానీ ఆయనకి అందేటట్టు అవకాశం ఉంది. అందిన తర్వాత కానీ స్పందిస్తానని చెప్పేసి దేవినేని ఉమ ఆయన అనుచరులు కూడా పేర్కొంటున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే మైలవరం నియోజకవర్గం ఎప్పుడు హాట్ హాట్ గా ఉంటుంది రాజకీయంగా. ఇద్దరు కూడా సమ ఉజ్జీలు అవ్వటం, ఇద్దరు ఒకరిపైన ఒకరు పూర్తి స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం, అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరు చేసినటువంటి ఒకరిపైన ఒకరు అభియోగాలు మోపుకుంటున్న పరిస్థితుల్లో లీగల్ నోటీస్ ఇవ్వటం అనేది ఈ రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య మరొకసారి వైరం పెరుగుతూ ఉంది. దీని మొత్తం మీద చూస్తే 14 రకాల ఆరోపణలు చేయటం అనేది అన్యాయం. ఈ దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి నిజాలు లేదు ఆయన చేసిన ఆరోపణలో. దీనికి సంబంధించి దేవినేని ఉమ బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే 10 కోట్ల రూపాయల నష్టపరిహారం, పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి లీగల్ నోటీసులో పేర్కొన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.